మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే కాల్స్ ద్వారా మీరు మాకు మీ యొక్క విన్నపాలు లేదంటే ప్రార్థనా మనవులు తెలుపుతున్నారో మీ అందరి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మరొక వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కదా, ఆయన వాక్కు వెలువగుడితోటనే వెలుగు కలిగాను అని ఉంటుంది. మరొక పర్యాయం ఒక పాట పాడుతూ ఒక మంచి రచయిత ఈ విధంగా పాడాడు ఏంటంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని కలుగు చేసేది. మూడు విషయాలు ఏంటంటే, ఆయన వాక్యము మనల్ని బాగు చేస్తుంది, ఆయన వాక్యం మన జీవితాల్లోకి రాగానే మనకు వెలుగు కలుగుతుంది, ఆయన వాక్యము మన బాధలలోంచి విముక్తులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం మన యొక్క మనసుకు మందు అనేది వాక్యంలో ఉంటుంది. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ సమస్య అయితే ఏ ఇబ్బందితో అయితే ఎటువంటి ఇబ్బందితో ఎటువంటి సమస్యతో ఈ యొక్క కార్యక్రమాన్ని నీ వీక్షిస్తున్నావో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కనుక మనందరం కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. యథావిధిగా ఈ యొక్క కార్యక్రమం లేదంటే ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానానికి వెళ్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుని అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ మా యేసయ్య, స్తోత్రాలు తెలుస్తున్నాను నాయన. ఈ సమయం నాయన అయ్యా, ఇదిగో నాయన ప్రోగ్రాం చూస్తున్న వారందరి కొరకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో నాయన ఈ దినము మీ దాసుని బలపరచండి. ఇదిగో నాయన బలంగా వాడుకోండి ప్రభా. వాక్యము నాయన మాకు వస్తుండగా మేమందరం ఆ వాక్యమని ఆత్మీయంగా బలపడినట్టుకు సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. మన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 22:29-30 మనం వాక్య ధ్యానం చేయబోతున్నాం. కనుక లెటస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇంటూ లూక్ చాప్టర్ 22:29-30 వీఆర్ గోయింగ్ టు రీడ్. గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేళ్లు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృపను బట్టి 200 ఎపిసోడ్లు కంప్లీట్ చేయడానికి పూర్తి చేయడానికి ప్రభు సాయం చేశాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 22:2 మనం చదువుకోబోతున్నాం. 29 మరియు 30 నా తర్జుమాలో లేకపోతే ఈ వాడుక బైబిల్లో రెండు విడివిడిగా ఉన్నాయి. మీ బైబిల్లో బహుశా కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. దయచేసి 29:30 చదువుకొని కాస్త ధ్యానించుకుందాం. గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లు నేను మీకు నియమించిస్తాను. మీరు నా రాజ్యంలో నా బల్ల దగ్గర అన్నపానాలు పుచ్చుకుంటూ సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. కాన్సిక్వెంట్లీ ఐ ఆమ్ అపాయింటింగ్ ఏ ప్లేస్ ఫర్ యూ ఇన్ ద కింగ్డమ్ విచ్ మై ఫాదర్ హ్యాస్ అరేంజ్డ్ ఫర్ మీ. 30 సో దట్ యూ మే ఈట్ అండ్ డ్రింక్ అట్ మై టేబుల్ ఇన్ మై కింగ్డమ్ అండ్ యూ విల్ సిట్ ఆన్ థ్రోన్స్ జడ్జింగ్ ద 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్. పస్కా విందును ఆచరిస్తూ ఆ బల్ల దగ్గర, దయచేసి గమనించాల్సిన విషయం, ఈ పస్కాను ప్రభురాత్రి భోజనంగా భావించొద్దు. పస్కా వేరు, ప్రభురాత్రి భోజనం వేరు. ఇక్కడ ప్రభురాత్రి భోజనము ఆరంభమైందని చెప్పుకుంటున్నారు, అది సమంజసం కాదు. ఇక్కడ జరుగుతున్నది పస్కాను గురించినట్టు యూదుల పస్కా పండగ. ప్రభురాత్రి భోజనం అనేది క్రైస్తవ సంఘానికి సంబంధించింది. క్రైస్తవ సంఘములో ప్రభురాత్రి భోజనం,
యూదుల యొక్క సంఘములో లేకపోతే సమూహంలో యూదా మతంలో పస్కా పండగ రెండు ఒకటి కాదు, రెండు వేరువేరు. క్రైస్తవులకు పస్కా లేదు, కాకపోతే పస్కా పశువుగా యేసు ప్రభు వధించబడ్డాడు. యూదులైన వారికి యూదా మతంలో ప్రభురాత్రి భోజనం లేదు. కారణం ఏంటంటే దాని యొక్క అవసరత లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి పస్కా పండగ ఉంది కనుక వాళ్ళకి ప్రభురాత్రి భోజనంతో అవసరం లేదు. ఒకవేళ మనం పస్కా పండగ చేస్తున్నట్లయితే శరీర సంబంధంగా మనం యూదుల్లాంటి వాళ్ళమే, కానీ మనం క్రైస్తవులం కాలేదు. చాలా చోట్ల పస్కా పండగలని లేదా గుడారాల పండగలని లేదా ఇలా ఆచరిస్తూ ఉండడం విచారకరమైన విషయం. పస్కాతో మనకు సంబంధం లేదు. మొదటి కొరింథీ పత్రిక 5:7-8 ఉన్నట్లుగా మనము పులియని రొట్టెలతో పండగను ఆచరిస్తాము అని ఆత్మ సంబంధంగా పౌలు గారు మాట్లాడాడు. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఎందుకు చెప్పాడు ప్రభు ఈ మాటలు? ఈ మాటల్లో లేకపోతే ఈ వచనాల్లో, ఈ రెండు వచనాల్లో, నేను మీకు రాజ్యాన్ని ఇస్తాను, ఐ విల్ గివ్ యు ఎ కింగ్డమ్. లూకాసు వార్త 12:12, చిన్నమంద భయపడొద్దు, మీకు రాజ్యమును అనుగ్రహించుట దేవుని చిత్తం. అనగా నా తండ్రి చిత్తం ఏంటంటే మీకు రాజ్యాన్ని అనుగ్రహించాలి. నేను మీకు ఒక రాజ్యంలో మిమ్మల్ని ప్రవేశపెడతాను. జగత్తుకు పునాది వేయబడకముందే తండ్రి నిర్ణయించినటువంటి రాజ్యంలో మిమ్మల్ని పాలిభాగస్తులు చేస్తాను, ఆ రాజ్య పౌరులుగా మిమ్మల్ని మారుస్తాను అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు. అంతేకాకుండా మీరు నా రాజ్యంలో నా బల్ల దగ్గర అన్నపానాలు పుచ్చుకుంటూ, 12 గోత్రాల వారు ఉన్నారు కదా, వారికి మీరు తీర్పు తీరుస్తారు లేకపోతే వాళ్ళని మీరు పరిపాలిస్తారు అన్నట్టుగా ప్రభు చెప్పాడు. అక్కడేమో ఇద్దరు శిష్యులు, మత్తయి సువార్త 20 అధ్యాయంలో కనిపిస్తుంది, ఇంకా ముందు అధ్యాయాల్లో మనకు లూకా సువార్తలో, నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడం పక్కన ఒకడు, లేకపోతే నీకు అటు ఇటుగా ఒకరు కూర్చుకునేటువంటి లేకపోతే ఉండేటువంటి అవకాశం కల్పించమని అడగడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు, లేదు అంటే వాళ్ళ తల్లి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చినప్పుడు, యేసు ప్రభు చెప్పిన మాట, మీరేం అడుగుతున్నారో మీకు తెలియడం లేదు, అయినా నేను తాగినట్టుగా మీరు తాగలరా? అటుపక్క ఇటుపక్క కూర్చోవడం కాదు, ప్రస్తుతం నాతో కలిసి పరిచయం చేస్తున్నారు కదా, అది చాలు. మిగతా అది తండ్రి చేతిలో ఉంది, తండ్రి నిర్ణయం, కనుక అలాంటి ఆశలు పెట్టుకోవద్దు అన్నట్లుగా, అనగా పదవి స్థాన వ్యామోహాల మీద ఉన్నటువంటి శిష్యుల్లో ఇంకా మారు మనసు పొందాము అని చెప్పుకుంటున్నా, మారు మనసు కొన్ని విషయాల్లో లేనటువంటి శిష్యులుగా వాళ్ళని మనం చూడొచ్చు. వాళ్ళని ఇతరులు కూడా గద్దించారు లేకపోతే మిగతా 10 మంది గద్దించారు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ వీటిలో కనలేదు. యేసు ప్రభు, మన టైటిల్ ఏంటంటే వివాదానికి విరుగుడు మందు. వివాదానికి విరుగుడు, వివాదాన్ని విరిచివేయాలి, వివాదాన్ని ప్రోత్సహించకూడదు. అసలు ఏంటి ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే, తమలో ఎవరు గొప్పవారిగా ఎంచబడతారో అనే వాదన వాళ్ళలో పుట్టింది. ఒక చేదైన వేరు మొలిచింది, ఒక దుర్బీజం చల్లబడింది, ఒక దుర్బీజం విత్తబడింది, కాబట్టి దీన్ని వేళ్లతో సహా పెకలించాలి. ఈ వివాదానికి విరుగుడు మంది ఏంటి? మందు ఉంది, విరుగుడు మందు ఉంది. పాత రోజుల్లో కొన్నిటికి లేకపోతే ఆయుర్వేదం లేదా మన ఇంగ్లీష్ మెడిసిన్ అంతగా అభివృద్ధి చెందని కాలంలో కొన్ని విరుగుడు మందులు కనిపిస్తాయి. వాట్ ఈస్ ద యాంటీడోట్ ఫర్ దిస్ కాంటెన్షన్, లేకపోతే ఈ వివాదాలకు, ఈ డిస్ప్యూట్స్కి విరుగుడు మందు ఉందా? ఉంది దేవుని సన్నిధిలో. ప్రతి మందుకు లేకపోతే ప్రతి వ్యాధికి ఒక మందు ఉంది. మనోవ్యాధికి మందు లేదు అని లోకం చెప్తుంది, కానీ మనోవ్యాధికి కూడా మందు ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అనేక మంది మానసిక రోగులను కూడా దేవుడు దర్శిస్తున్నాడు, అనేక మంది యొక్క మానసిక స్థితిగతులను దేవుడు మారుస్తున్నాడు. కనుక మనోవ్యాధికి కూడా మందు ఉంది. అంతవరకే కానీ మనోవ్యాధికి మందు లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. అది పాత రోజుల్లో మాట. పాత రోజుల్లో అయినా యేసు ద్వారా, యేసు అనే పరమ వైద్యుని ద్వారా, దేవుడు అనేటి పరమ వైద్యుని ద్వారా, యెహోవా రాఫా ద్వారా, నిన్ను స్వస్థపరచు యెహోవా నేను అని చెప్పినటువంటి దేవుని ద్వారా మనము స్వస్థతను అనుభవించవచ్చు. మన ఆత్మకు, మన మనసుకు, మన శరీరానికి స్వస్థత కలుగుతుంది అనే సంగతి నిశ్చయం. సరే, దేవుని స్తోత్రం, వాటిలోకి అన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు, వివాదానికి విరుగుడేంటి, వివాదానికి విరుగుడు మందులేంటి. ఈ సందేశంలో మనం మీకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అసలు వివాదం ఏంటి అంటే, ఎవరు గొప్ప,
ఈ లోకంలో యేసు ఉండగానే ఎవరు గొప్ప అని వివాదాలకు గురైనప్పుడు యేసు వెళ్ళిపోయిన తర్వాత ఎంత వివాదాలు వచ్చే అవకాశం ఉందో మనం ఆలోచించాలి. కానీ దేవుని కృపను బట్టి యేసు ప్రభు ఒక్కసారి ఖండించిన తర్వాత, అనగా ఆ విషపు బీజాలని విషపు వృక్షాలని వేళ్లతో సహా పెకలించిన తర్వాత, మళ్ళీ ఎప్పుడు అపోస్తుల కార్యముల్లో లేకపోతే యేసు ప్రభు పరిచర్య విడిచి లేకపోతే ఆయన తన పరిచర్యను శేషించి వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి సమస్య మళ్ళీ ఆవిర్భవించలేదు. ఎవరు గొప్ప అయితే ఏంటి? ఘనత విషయముల్లో ఒకరినొకడు ఘనంగా ఎంచుకోండి. వాక్యం చెప్పేటువంటి నేను గొప్ప, లేకపోతే వాక్యం వినే మీరు తక్కువ అని కాదు. వాక్యం వినే చెప్పే నేను కాదు గొప్ప, మీలాంటి వాక్యం వినేవాడు లేకపోతే మాలాంటి వాళ్ళు ఎంత చెప్పి ఏం గొప్పే ఉంది. కాబట్టి వాక్యం చెప్పేవాడు గొప్ప కాదు, కానీ నా దృష్టికి వాక్యం వినే మీరే గొప్పవాళ్ళు. టీవీలో కనిపించేటువంటి మేము గొప్పవాళ్ళం కాదు, కానీ కనిపించకుండా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని అన్వయించుకొని వాటి ప్రకారం జీవితాన్ని సరిచేసుకుంటున్న మీరే గొప్ప. కాబట్టి టీవీ ప్రసంగికులమైన మమ్మల్ని ఏదో పెద్ద గొప్పగా మీరు చూడాల్సిన, మేమేం గొప్ప కాదు. ఈ గొప్పతనం ఏదైనా ఉందంటే ప్రభు వలన కలిగింది. టీవీలో చెప్పినంత మాత్రాన్ని ఏదో పెద్ద స్థాయిలో ఉన్నాడని కాదు దాని అర్థం. టీవీ ప్రసంగికుడు అని వేసినంత మాత్రం ఆయన ద్వారా దేవుడు మాట్లాడతాడని కాదు దాని అర్థం. కానీ మేము మామూలు సేవకులమే, సాధారణమైన వ్యక్తులమే, ప్రత్యేకమైన వ్యక్తులం కాదు. కాబట్టి గొప్పతనాన్ని గురించిన వాదన మన మధ్యలో రాలేదు, కానీ గొప్ప మీరే అని చెప్పానంతవరకే. కానీ శిష్యుల మధ్యలో గొప్పతనాన్ని గురించిన వాదన వచ్చింది. ఈ వాదనలో ఎవరు అవును నేనే గొప్ప, మన ఈ డిస్కషన్ ద్వారా మనకు తేలిన విషయం మేమే గొప్ప అని ఎవరు చెప్పుకోలేకపోయారు. ఈ డిస్కషన్ అలా జరుగుతుండగా ఈ డిస్కషన్ లేకపోతే ఈ చర్చ, ఈ వివాదము యేసు చెవుల్లో పడింది. యేసు దీన్ని విరిచివేయాలనుకున్నాడు. కొన్ని చెడు అలవాట్లని, కొన్ని వ్యసనాల్లోంచి నిన్ను తప్పించాలని ప్రభువు ప్రయత్నం చేస్తాడు. నువ్వు చేసే పనులు ఆయనకు నచ్చనప్పుడు దానికి పరిహారం, దానికి పరిష్కారం ప్రభు చూపిస్తాడు. మన ఇక్కడ అర్థం చేసుకుంటున్న విషయాలు వివాదాలకు విరుగుడు మందుల గురించి, విరుగుడు గురించి మనం ఆలోచిద్దాం. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయం 26వ వచనం మనం గమనించినట్టయితే, మీరైతే అలా ఉండకూడదు. దీని గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. మీలో గొప్పవాడు చిన్నవానిలాగా, దాసుడు లేకపోతే నాయకుడు లేకపోతే అధికారి సేవకునిలాగా అయిపోవాలి, లేకపోతే ఉండిపోవాలి, లేకపోతే మారిపోవాలి. అనగా మనం అర్థం చేసుకుంటున్న మొట్టమొదటి విషయం, సేవా దృక్పథం కలిగి ఉండడం ద్వారా వివాదపు ఆ విషపు వృక్షాలని మనం నరికివేయవచ్చు. వివాదం అనేది విషవృక్షం కాదండి, కానీ దాన్ని అలా పోల్చుకుంటున్నాం అంతవరకే. బైబిల్ ఎక్కడ ఆ పోలిక లేదు, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇలా చెప్పుకుంటున్నాం అంతవరకే. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, వివాదాలు గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, పట్టణము యొక్క ద్వారముల యొక్క అడ్డగడియలంతా స్థిరంగా బలంగా నాటుకొని పోయి పాతుకుపోయినటువంటి ఆ వివాదాలని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. సంఘంలో అంతర్గతంగా అనైక్యతే కనిపిస్తుంది, విచారకరమైన విషయం. కలిసి ఉన్నట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళ మనసుల్లో ఏకీభావం లేదు. అనగా చేతులు కలిసినా హృదయం కలవడం లేదంట. చేతులు కాదు కలవాల్సింది, చేతులు కలిసినా తప్పేం లేదు. ప్రైజులాడని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు, కానీ చేతుల కన్నా హృదయము కలవాల్సిన అవసరం ఉంది. భక్తుడు ఒక పాటలో అదే మాట అంటాడు, చేతులు కలిసినా హృదయము కలవదు. మన సంఘాల్లో చేతులు కలుస్తూ హృదయాల్ని కలుపుకోలేనటువంటి, పరిశుద్ధాత్ముని పని చేతుల్ని కలపడం కాదు, పరిశుద్ధాత్ముని పని హృదయాలను లేకపోతే ఆత్మలను మనసులను కలిపేటువంటి పని. అపొస్తల కార్యము 4వ అధ్యాయంలో రాయబడింది, విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏక ఆత్మ. విశ్వసించిన వారందరిలో 10 ఆత్మలు లేవు, 100 ఆత్మలు లేవు, 1000 ఆత్మలు లేవు. విశ్వసించిన వారందరూ ఏకాత్మ కలిగి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఆత్మ వేరు, మానవుని యొక్క ఆత్మ వేరని కాదు. ఆయనతో కలుసుకుంటే ఆయన సాన్నిహిత్యంలో, ఆయన సహవాసంలో, ఆయనతో సంబంధంలోకి వస్తే వాళ్ళు ఏకాత్మయతో మింగిల్డ్ అయిపోతారు, మింగిల్డ్ స్పిరిట్ అయిపోతారు అని లేఖనాలు మనం అర్థం చేసుకోగలం. మొట్టమొదటి మాట, సేవా దృక్పథాన్ని కలిగి ఉండడం ద్వారా వివాదానికి విరుగుడు మందును మనం కనిపెట్టినట్లు లేదా గుర్తించినట్లు ఉపయోగించినట్లు అవుతుంది.
మనం ఆలోచించట్టు. మొట్టమొదటి మాట సేవా దృక్పథం, మీరు దాసులుగా ఉండండి, తగ్గించుకోండి, అనుకో కలిగి ఉండండి. పస్కా సమయంలో మీ కాళ్ళు కడగడానికి నేను సిద్ధమైనట్లుగా మీరు సిద్ధపడండి అని ప్రభువు చెప్పిన సందర్భాన్ని ఇంచుమించు అలాగా పరోక్షంగా వాళ్ళకి పాఠం నేర్పించాడు. యేసు ప్రతిదీ పాఠంలాగా నేర్పిస్తున్నాడు, పాయింట్లలాగా కాదు. యేసు ప్రభు తన ప్రసంగం, కొండ మీద ప్రసంగం, 1, 2, 3, 5, 7, 10 దాంట్లో సబ్ పాయింట్లు ఇవన్నీ నేర్పించాడని కాదు. ఆయన నేర్పించినటువంటి పాఠాలు అమూల్యం. ఈనాటి హోమోలిటిక్స్ లేకపోతే ప్రసంగ శాస్త్ర ప్రకారం ఉన్నట్టుగా యేసు ప్రభు యొక్క ప్రసంగమో పేతురు యొక్క ప్రసంగం లేకపోవచ్చు, కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం అద్భుతం. మన ప్రసంగాలు ప్రసంగ శాస్త్ర ప్రకారం ఉంటే ఉండొచ్చు, దానిలో ప్రభావం పరిశుద్ధాత్మ కార్యము లేకపోతే వ్యర్థమే. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, సేవా దృక్పథం కలిగి ఉండడం ద్వారా వివాదానికి విరుగుడు మందును మనం పెట్టిన వారం అవుతాము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో విషయము ఏంటి, ఈ వివాదానికి విరుగుడు మందు ఏంటి? విరుగుడు మందు లేదా? ఉంది. విరుగుడు మందుని గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళేం రాజ్యం గురించి అడగలేదు, కానీ రాజ్యంలో సింహాసనాల గురించి వాళ్ళు మాట్లాడలేదు. తీర్పు తీర్చడం గురించి, 12 గోత్రాలకు తీర్పు తీర్చడం వాళ్ళే మాట్లాడలేదు. కానీ ప్రభువే ఎందుకు చెప్తున్నాడు, వాళ్ళు అడగకుండానే ఎందుకు చెప్తున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభు మనసును కలచివేసినట్టు ఒక సన్నివేశం, ఆయన్ను కలతపరిచినటువంటి ఒక సన్నివేశం, ఆయన్ని ఇబ్బంది పెట్టినట్టు ఒక గురువుగా నేను ఇంత చెప్తున్నప్పటికీ వీళ్ళలో మార్పు లేదే అని ఆయన బాధపడుతున్నట్టు సందర్భం, ఆయన బాధతో వేదనతో చెప్తున్నట్టు విషయం ఏంటి అంటే మనం అదే అర్థం చేసుకుంటున్నాం. రెండో విషయము 29-30 వచనాల్లో మనం గమనించినట్లయితే ఏమనిస్తాం, మనం ఇందాక చదువుకున్నాం, అయినా చదువుకుందాం. నా తండ్రి నాకు రాజ్యాన్ని నియమించాడు, పరలోక రాజ్యాన్ని నియమించాడు, స్వర్గరాజ్యాన్ని నియమించాడు. నా రాజ్యంలో నా బల్ల ఎదుట నేను మీకు రాజ్యాన్ని నియమిస్తున్నాను, రాజ్యాన్ని నియమించాను నేను. ఒక సందర్భంలో పేతురు అడిగారు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రతిఫలం? 100 రెట్లు ప్రతిఫలం పొందుకుంటారు, కొన్ని రెట్లు పోగొట్టుకుంటే 100 రెట్లు పొందుకుంటారని ప్రభువు చెప్పినాడు. ఇహమందును పరమందును అని చెప్పాడు. ఇక్కడ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రెండో విషయము దేవుని రాజ్యాన్ని గురించిన విషయం, స్వర్గరాజ్యాన్ని గురించిన సత్యాన్ని ఎరగడం ద్వారా, అనగా పరలోక రాజ్యములో జరగబోయేటువంటి విషయం. పరలోక రాజ్యంలో తీర్పు ఉంటుందని భావించొద్దు, తీర్పు తర్వాత ఉండేటువంటి స్థలం అది. కానీ యేసు ప్రభు చెప్పినట్టు మాట, వాళ్ళని పరిపాలిస్తారు, వాళ్ళని ఏలుతారు, వాళ్ళని మీ ఆధీనంలో తీసుకుంటారు అన్నట్టుగా వారితో మాట్లాడుతున్నాం. వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఓహో యేసు ప్రభు చెప్తున్న మాటల్లో ఇంత సత్యం ఉందా, ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా, కాబట్టి ఇక మీదట వివాదాల్లోకి వెళ్ళకూడదు. వివాదం అంటున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను శిష్యులకి లేకపోతే యూదునికి ఒక వివాదం వచ్చింది. అదేంటంటే శుద్ధీకరణ ఆచారముల గురించిన వివాదం. శుద్ధీకరణ ఆచారం గురించి వాళ్ళు విభేదించారు, అలా కాదు ఇలా కాదు, మీరు చేసేది తప్పు, మేము చేసేది కరెక్ట్ అని ఇలా విభేదము లేకపోతే వివాదం వచ్చింది. ఇక్కడ కూడా వివాదం వచ్చింది. కొంతమంది ఒకవేళ వాళ్ళలో 2 గ్రూపులై, ఒక ఆయన పేతురు గ్రూప్ వాళ్ళు పేతురు అయ్యగారే గొప్పవాడు, లేదా ఒక గ్రూప్ వాళ్ళు యోహాన్ అయ్యగారే గొప్పవాడని, లేదా మరొక గ్రూప్ ఏదైనా ఉండి యాకోబు అయ్యగారే గొప్పగారని, అంటే ఇలా ఉన్నాయని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. వాళ్ళు ఎటువంటి డివిజన్స్ ఉన్నాయో మనకు తెలియదు. డివిజన్స్ ఉన్నాయి, కొరింథీ సంఘంలో డివిజన్స్ ఉన్నాయి. పౌలు చెప్పాడు, ఒకడు నేను అపోలో వాడిని, ఒకడు కేఫా వాడిని, ఒకడు పౌలు వాడిని అని చెప్పుడు. అసలు వీళ్ళంతా ఎవరండి? పరిచారకులే కదా. పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలు నామను మీరు బాప్తిజం పొందారా? కాబట్టి ఇవన్నీ వద్దు, మన సంఘంలో ఉండకూడదు, కొరింథీ సంఘంలో ఉండకూడదు, దేవుని సంఘములో క్రీస్తు సంఘములో ఉండకూడదు ఇవన్నీ అన్నట్టుగా అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడారు. రెండో విషయం, స్వర్గ రాజ్యాన్ని గురించిన సత్యాన్ని గ్రహించడం ద్వారా, ఎరగడం ద్వారా మనము వివాదానికి చెక్ పెట్టవచ్చు, వివాదానికి స్వస్తి పలకొచ్చు, వివాదానికి బాయి చెప్పచ్చు, లేకపోతే వివాదానికి వీడ్కోలు పలకొచ్చు. వివాదానికి వీడ్కోలు పలకాలంటే, వివాదానికి విరుగుడు మందు పెట్టాలంటే స్వర్గరాజ్యాన్ని గురించిన సత్యాన్ని మనం గ్రహించాలి.
మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 32వ వచనం మనం గమనించినట్టయితే, నేనైతే నీ విశ్వాసము తప్పిపోకున్నట్లు సాతానుడు వచ్చి అడిగాడు, పర్మిషన్ అడిగాడు, అనుమతించమని అడిగాడు. యేసు ఇంచుమించు నో అన్నాడు, కుదరదన్నాడు. సాతాను కూడా దేవుని అనుమతి లేకుండా ఏమి చేయలేడు. వాడికి దేవుని అనుమతి కావాలని యోబు గ్రంథము 1వ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోగలిగాం. యోబును శోధించినట్టుగా, యోబును జల్లించినట్లుగా, యోబుకు శ్రమలు అనుమతించినట్లుగా, యోబును మొత్తినట్లుగా మొత్తాలని 12 మంది శిష్యులని విషయంలో సాతానుడు ఆశపడ్డాడు. అటువంటి సందర్భం ఒకవేళ యోబును మొత్తినట్టుగా మొత్తితే వీళ్ళు విశ్వాసంలో చిన్న సమస్యకే, నీవు కూడా వానితో ఉన్నావని చెప్పేసరికి నేను ఎరగనని చెప్పి అబద్ధాలాడి లేకపోతే బొంకి ఎరగను అనే అబద్ధాన్ని చెప్పినటువంటి ఆ పేతురు గారి మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నట్టు 3వ విషయం, నేను వేడుకున్నాను, దేవుని కుమారుడనే నేను నీ కొరకు వేడుకున్నాను. నీకు డబ్బులు రావాలని లేకపోతే నీకు ఆస్తిపాస్తులు రావాలని నీకు అధికారం రావాలని కాదు, కానీ నేను నిన్ను వేడుకున్నాను, నీ నమ్మికలో నువ్వు తప్పిపోకుండా ఉండాలని. యేసు యొక్క విజ్ఞాపన అదే. మన నమ్మకంలో, క్రైస్తవ విశ్వాసంలో, ఆత్మ సంబంధమైన విశ్వాసంలో తప్పిపోకుండా ఉండాలి అనేది ఆయన యొక్క అభ్యర్థన, లేకపోతే ఆయన యొక్క ప్రార్థన. సాతానుకు అనుమతి ఇవ్వకుండా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, నీ బిడ్డల యొక్క విశ్వాసంలో వాళ్ళు సన్నగిల్లిపోకూడదని. విశ్వాసంలో సన్నగిల్లుతున్నారా? ఏమాత్రం అలా జరగడానికి వీల్లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి 3వ మాట, స్వర్గము యొక్క సహాయాన్ని ఆశ్రయించిన వాడు వివాదాలను సులభంగా విరిచివేయగలడు, వివాదపు బీజాలను తనలో నాటుకోవడానికి అనుమతించడు, వివాదపు వృక్షాలను విరిచివేయగలడు, వివాదానికి చెక్ పెట్టగలడు, వీడ్కోలు పలకగలడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, వివాదాలు స్థిరమైతే కావచ్చు, సాతానుడు వాటిని స్థిరపరచాలని చూస్తున్నప్పుడు దేవుని వాక్య ప్రకారము ఆ వివాదాలను విరిచివేయాలని, ఆ వివాదానికి మనం విరుగుడు మందు పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. వివాదానికి విరుగుళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం. వివాదాలకు 3 విరుగుళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఆ 3వ విరుగుడు గురించి మనం ఆలోచించాం. స్వర్గము యొక్క సహాయాన్ని, హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి సహాయం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకెక్కడి నుంచి సహాయం వచ్చును? మన సహాయము కొండల్లోంచి కాదు, కొండలను కలుగు చేసిన భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యెహోవా యొద్ద నుండే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, యెహోవా యొద్ద నుండి సహాయం అనగా ప్రభు దగ్గర నుంచి, నన్ను పంపిన నా తండ్రి యొద్ద నుంచి మీకు సహాయం అందుతుంది. ఆయన నా మనవి విన్నాడు, నువ్వు తప్పిపోకుండా, మీరు తప్పిపోకుండా, మీరు స్థిరపరచబడాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను కనుక ఆయన సహాయం చేస్తాడు. నీవు నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. 3వ విషయం, స్వర్గాన్ని లేకపోతే స్వర్గ సహాయాన్ని, పరలోకము నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మొర్దకి అనేటువంటి ఒక భక్తుడు, ఒక ఆత్మీయుడు, ఎస్తేరు గ్రంథంలో కనిపించేటువంటి వ్యక్తి, హదస్సా అనగా ఎస్తేరు యొక్క పినతండ్రి అయినటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట, అమ్మా కుమార్తె ఎస్తేరమ్మా లేకపోతే హదస్సమ్మా, నువ్వు ఈ స్థానంలో ఉన్నావు, దేవుడిని హెచ్చించాడు, అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో మరి రాజుకు నీ పట్ల దయ కలిగినట్టు చేసి రాజు నిన్ను కోరుకున్నాడు, ఈ స్థానంలో నిలబడ్డావు, రాణి స్థానంలో నిలబడ్డావు, ఫస్ట్ ఉమెన్గా నువ్వు ఎంచబడ్డావు, బాగానే ఉంది, కానీ నువ్వు పిలవబడింది నీ జనాంగం చనిపోతున్నప్పుడు వాళ్ళ నాశనం అయిపోతూ చూస్తూ కూర్చోవడానికి కాదు, నీ జనులను రక్షించడానికి, నీ జనుల శేషము నిలబడడానికి నువ్వు దేవుడిని ఇక్కడ నియమించాడేమో అన్నట్టుగా మొర్దకై మాట్లాడి 14వ వచనంలో అనుకుంటాను ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఒకవేళ మరి యొక్క దిక్కు నుండి సహాయం వస్తుంది, మరి యొక్క దిక్కు నుండి, అంతఃపురం నుంచి సహాయం రాకపోతే ఆకాశము నుంచి, 3వ ఆకాశము నుంచి సహాయం వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మొర్దకై మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, మనలో వివాదాలు లేకుండా వివాదాలను అంతం చేయాలంటే, వివాదాలను ఎన్కౌంటర్ చేయాలంటే, విధవరాళ్ళలో చిన్న చూపు చూశారని లేకపోతే అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో సమస్య వచ్చి వివాదం వచ్చి సంఘం పతనం అవడానికి కారణమైపోయింది. అటువంటి వివాదాలకు లేకపోతే ఇష్యూలకు, అటువంటి సమస్యలకు కారణంగా కేంద్రంగా మన సంఘం మారకుండా ఉండాలి అంటే, మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నటువంటి విషయం,
కొన్ని విరుగుడు మందులు కనిపెట్టాలి. ఏదో అంటే మనమేదో కనిపెడతామని కాదు, అంత్య దినాల్లో ఉండే బోధకులమైన మేము కనిపెడతామని కాదు, టీవీ ప్రసంగికులు ఎవరో కనిపెడతారని కాదు. ఆల్రెడీ ఆ సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. మేము చేసేది ఏంటంటే ఉన్న సూత్రాలు మీకు తెలియజేస్తున్నాం తప్ప కొత్త సూత్రాలు మేము కనిపెట్టడం లేదు. కాబట్టి ఏ టీవీ ప్రసంగికుడో లేకపోతే ఆదివారమో లేకపోతే ఆయా సందర్భాలు ఉజ్జీవో ప్రసంగికులు ఎవరు కొత్త సూత్రాలు కనిపెట్టడం లేదు. బైబిల్లో ఉన్న సూత్రాలు వాళ్ళు చెప్తున్నారు. ఈ సూత్రాలు నిగూఢంగా ఉన్నాయి, రహస్యంగా ఉన్నాయి, కానీ వాటిని దేవుని సేవకులంగా దేవుని ఆత్మ సహాయంతో మేము వివరిస్తున్నాం అంతవరకే. కానీ మాలో గొప్పతనం, వాక్యం చెప్పేటువంటి మాలో ఏమాత్రం గొప్పతనం లేదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యం చెప్తున్నామని మేము గొప్పవాళ్ళం కాదు. దేవుడు గొప్ప దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అంతవరకే. కానీ మేము గొప్ప సేవకులం కాదు, దేవుడు మాత్రం గొప్ప దేవుడు మాత్రమే. ఆయనే గొప్ప దేవుడు, మేము అల్పులమైనటువంటి దాసులం. ఇవి బోధించడానికి కూడా యోగ్యులమైన వాళ్ళం కాదు. కాకపోతే దేవోక్తులను బోధించినట్లుగా బోధించడానికి దేవుడు మమ్మల్ని నియమించుకున్నాడు అంతవరకే. అందుకని మా వైపు తేరి చూడొద్దు, మా వైపు చూడొద్దు, మా ప్రార్థన మీద ఆధారపడద్దు. బ్రదర్ మీరు ప్రార్థన చేయండి, మీరు ఉపవసించండి అనద్దు. మీరు వినేటువంటి మీరు ప్రార్థించండి, మీరు ఉపవసించండి, మీ సమస్యకు పరిష్కారం మీరే కనుగొనండి, మీ వివాదాలకు విరుగుడు మందులు మీరే కనుగొనండి, మీ విషపూల సమస్యలకి విషపూరితమైనటువంటి పరిస్థితులకు మీరే పరిష్కారాన్ని కనుగొనండి. దేవుని స్తోత్రం. మూడు విషయాలు నేను మరలా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకటి, సేవా దృక్పథం కలిగి ఉండడం ద్వారా మనం వివాదానికి అంతం పలకొచ్చు, వివాదాన్ని పాతి పెట్టచ్చు. అంటే ఈ మాట చెప్తున్నానంటే మీకు కొద్దిగా అర్థం కావడానికి, వేరు వేరు పర్యాయ పదాలు ఉపయోగిస్తానని అంటే మీకు అర్థం కావడానికి అంతవరకే. కానీ మాటలు ఏదో నాకు చాలా పదాలు తెలుసు అనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. మనం ఆలోచిస్తున్న మాట, వివాదాలను పరిష్కరించుకోవాలంటే రండి మన వివాదములు తీర్చుకుందుము అని ప్రభువు పిలుపునిచ్చాడు. కానీ ఇక్కడ కూడా వివాదాలు రేగినప్పుడు, వివాదాలు సముద్రపాలలాగా పైకి ఎగసిపోతున్నప్పుడు, ఎగసి పడుతున్నప్పుడు ప్రభు చూస్తూ ఊరుకోలేదు. ఈ వివాదానికి అంతం పలకాలి. వివాదం విశ్వాసాన్ని అంతం చేయడానికి ముందుగానే, వివాదం నీ విశ్వాసాన్ని అంతం చేయడానికి ముందుగానే నువ్వు వివాదాన్ని అంతం చేసే. ఒకటి, సేవా దృక్పథం కలిగి ఉండడం ద్వారా. రెండో విషయం, మనం స్వర్గరాజ్యాన్ని గురించినటువంటి అవగాహన లేకపోతే స్వర్గరాజ్యం యొక్క స్థితిగతుల గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండడం ద్వారా మనం వివాదాలకు చెక్ పెట్టొచ్చని. మూడవదిగా మనం ఆలోచించినటువంటి విషయము, స్వర్గము యొక్క సహాయాన్ని ఆశ్రయించడం ద్వారా, అభ్యర్థించడం ద్వారా, కోరుకోవడం ద్వారా మనం సులభంగా వివాదాలని పరిష్కరించుకోవచ్చని. అదే వివాదాలకు విరుగుడు మందులు మనం గుర్తించవచ్చని, పెట్టవచ్చని మనం తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, నాయనా, టెడ్డీ టీవీ ద్వారా, టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా, ఈ స్థానిక లోకల్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ధ్యానించుకోవడం మాత్రమే కాకుండా ధ్యానించలేనటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కొరకు, అర్థం చేసుకోలేనటువంటి మా ప్రియ సహోదరి సహోదరుల కొరకు, వాటిని వివరించడానికి, వాటిని బోధించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనాలు. ప్రతి చోట ప్రతి జీవితంలో వివాదాలున్నాయి, ప్రతి సంఘంలో వివాదాలున్నాయి. వివాదాలను పరిష్కరించుకోవడానికి మీరు మమ్మల్ని లేవనెత్తుతున్నారు, మాలో కొంతమందిని లేవనెత్తున్నారు అందరి బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. సమాధానపరిచేటువంటి కొంతమందిని మీరు లేవనెత్తున్నారు అందరి బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. వివాదాలు విచారాలు కలిగిస్తాయని, విశ్వాసాన్ని అంతం చేస్తాయని మేము మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కనుక నాయన, ఈ దినాల్లో వివాదాలకు విరుగుడు మందు పెట్టేటువంటి వాళ్ళుగా మేము ఉండగలడుకు సహాయం చేయండి. విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసము అంతము చేసుకోబడిన వాళ్ళంగా, విశ్వాసము లేని వారిగా మేము ఉండడానికి వీల్లేదని, వివాదాలను పరిష్కరించుకునే వాళ్ళుగా ఉండాలంటే ఆయన సేవా దృక్పథం కలిగి ఉండాలని, స్వర్గరాజ్యాన్ని గురించిన సత్యాన్ని ఎరిగిన వాళ్ళుగా ఉండాలని, అంతేకాకుండా ప్రభువ స్వర్గం యొక్క సహాయాన్ని కోరుకున్న వారుగా ఉండాలని మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ఆయన ఇప్పటి వరకు మీరు మాకు సాయం చేశారు, ఇప్పటి వరకు మీ బిడ్డలు వినడానికి వారికి మీరు సాయం చేశారు, వారి చెవులను తెరవు చేసినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. వారు వినటి మాటలు ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టకుండా విన్న వాటి ప్రకారం వారు జీవిస్తూ ముందుకు సాగడానికి మీరు అక్కడలో సిద్ధపడిన వారుగా, మనిషి కుమారుని ఎదుటి నిలబడడానికి శక్తి కలవారగునట్లుగా వారు ఉండగలటూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నా మా పరమతండ్రి, ఆమెన్, ఆమెన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యంలో మీకు ఇంకను ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే
కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాక్యంలో సందేహాలు, అదేవిధంగా ఇంకనూ వాక్యంలో ఇంకా విశ్లేషణాత్మకంగా వాక్యం మీకు అవసరమయ్యి ఉంటే మీరు కాల్స్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీతో మాట్లాడతారు. సమయం తక్కువగా ఉండటం కారణాన 20 నుంచి 25 నిమిషాల్లోపే వాక్యం చెప్పడానికి సమయం కనుక ఆ సమయంలో వాక్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక మీరు అందరూ అర్థం చేసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకనూ ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. అంత మాత్రమే కాదు కానీ మీకు తెలిసిన స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు సహకారాలు కావాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఇంకనూ ఏమైనా సమస్యలు ఇబ్బందులు మీకు ఉన్నట్లయితే మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలిపినట్లయితే జిఎంసి అనగా గిడియోన్ మిషన్ చర్చ్ అనే మా సంఘంలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం మా సంఘ కార్యక్రమాల్లో ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.